గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. మేడ్చల్ పురపాలిక పరిధిలో టీఆర్ఎస్ టిక్కెట్ల కేటాయింపు గోళం మరింత రసవత్తరంగా మారింది. నేతల మధ్య విభేదాలు బయటపడి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేత రాపోల్ రాములు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ తాజాగా బయటకు పొక్కడంతో ఈ టేప్ సంచలనం రేపుతుంది. తన తరపు వారికి టికెట్లు ఇవ్వకపోవడంపై రాపోలు రాములు మంత్రిని ఫోన్లో నిలదీశారు. నీపై నమ్మకం పోయింది, నా వారిలో ఎవరికి టికెట్ ఇప్పించావు చెప్పు అని రాపోలు నిలదీయగా తొందరపడొద్దని మంత్రి మల్లారెడ్డి నచ్చజెప్పారు. అయినా రాపోలు వినలేదు. మల్లారెడ్డి వ్యవహారం అంతా పల్లా రాజేశ్వరరెడ్డికి చెప్తానని, త్వరలో ఆయనను కలుస్తానని ఫోన్లో రాపోలు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కూడా నీ గురించి చెప్తానని బెదిరించగా చెప్పుకోమని మల్లారెడ్డి సమాధానమిచ్చారు. టికెట్ కోసం తన వద్ద డబ్బు డిమాండ్ చేసిన తాలూకు రికార్డులు ఉన్నాయని, వాటిని అధిష్టానానికి చెప్తానని బెదిరించారు. తనపై పోలీస్ నిఘా పెట్టినా ప్రజల కోసం తాను జైలుకు వెళ్లేందుకు సైతం సిద్ధమేనని వెల్లడించారు. తన మనిషికి రమేష్కు టికెట్ ఎందుకు ఇవ్వలేదని రాపోలు మల్లారెడ్డిని నిలదీశారు. ఆయన ఒక్కసారి కూడా తన వద్దకు రాలేదని మల్లారెడ్డి జవాబిచ్చారు. ప్రజల మధ్య ఉండాలా, నీ చుట్టూ తిరగాలా అని రాములు ప్రశ్నించారు. మల్లారెడ్డికి సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని, పోలీసులకు పట్టిస్తానని రాపోలు రాములు హెచ్చరించారు. ఏం న్యాయం చేయమన్నా, నీ మీద నాకు నమ్మకం పోయింది, కనీసం మాకు స్వతంత్రం లేదు, ఒక స్వేచ్ఛ లేదు, ఒక నియంత్రణ లాగా ప్రవర్తిస్తుంది, ఏం చేస్తాము? ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకున్నాం. కనీసం నేను కొంతమంది ముఖ్యుల మీద మమ్మల్ని కూర్చోబెట్టి టికెట్ ఫైనల్ చేసినావా? అరే ఎవరు ముఖ్యులు? నేను రాసుడు కాదు, నాకు నచ్చిన నేను వందిస్తా. నేను నా ఎంపటి చేయను, నా దగ్గర ఒక వందలాది వేల మంది, నేను చెప్పిన 10,000 మంది నేను జాతీయ కెపాసిటీ ఉంది. బొమ్మక్షేణి కాదు, సినిమా రెడీ చేయలేదా, అశోక్ రెడ్డి చేయలేదా, బొమ్మకు రమేష్ చేయలేదా, నేను చేయని కాలేదా, నేను ఏం చేయాలి చెప్పు. అవునే, నీకు కూడా సీటు పెట్టాం కదా రాజదాకా, ఏడు పెట్టావు, ఇచ్చేసుకున్నావు కదా, మూడు దారులలో వేసాం, ఒక సీట్ అయితే నీకు పెట్టాం కదా, ఏడు పెట్టలే అన్ని ఇచ్చేసుకున్నావు. తొందర పడకనా? ఏం తొందర పడేది లేదు. నీ దగ్గర నాకు స్థానం ఆ రోజు చెప్పినా, ఇదా ఇది రాష్ట్రం అని మమ్మల్ని కూర్చుండే పెట్టినాము, కూర్చుండే పెట్టి ఇప్పుడే వస్తాను పోయినావు. నువ్వు ఏం చేసినావు? ఇంతకల్లి బయటికి రాలే, నీ అటెండర్లతో చెప్పి మాట్లాడితే ఇంకొక మాట్లాడకండి. మరి ఆయన అంటే మరి శబ్దాంశాలు పెద్ద మనిషి చెప్పినా, నేను ఇస్తాను చెప్పినా రమేష్. 15 దినాలు రమేష్ ప్రజల మధ్య ప్రజల మధ్య ఉండాలని అంటే ఇప్పుడు నీదంటే పెట్టామన్నా, ఏడు పెట్టావు రమేష్ పెట్టాలంటే ఎక్కడికెళ్ళతే చెప్పు. నేను మరి నువ్వు ఆ మాట చెప్పాలి కదా, చెప్పినాము ఇంటాడు అట్లా కాదు, సందేశాలు కదా. ఎంతకాలం సందేహం, చిన్నపిల్లలు కాదా సందేశం? అట్లా వినండా, వినండా, నేను ఒక పెద్ద మనిషిది, అనేక ఉద్యమాలు నాయకత్వం, ఇప్పటికి మాకు పెద్ద మనిషి అట్లా ఇను ఏదంటే అది మాకు. నేను 10వ వాడు నన్ను అడిగినా, 12వ వాడు అడిగినా చెప్పు, చెప్పు, నేను నేను రాలన్నా టికెట్ కోసం, నేను కేసీఆర్ దగ్గరికి వెళ్ళాను పోయి చెప్తా. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.